ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా, దేవుని అత్యధికమైన కృపను బట్టి, ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, కేవలము ఆయన కృపను బట్టి మనము సజీవుల లెక్కలో నిలిచి ఉన్నాం. అదను బట్టి మనము అనుక్షణము దేవుణ్ణి స్తుతింప బద్ధులమై ఉంటున్నాం. ఈ కష్టాల కడలిలో, ఈ ఇబ్బందుల కొలిమిలో, ఎన్ని అవాంతరాలు మన జీవితంలో ఎదురవుతున్నా, అపవాది అనేక రీతులుగా మన మీద దాడి చేస్తున్నా, దేవుని కాపుదల ఉన్నది కాబట్టే దేవుడు తన దూతలను మన చుట్టూ ఉంచి కాపాడుతున్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం, మనం సౌఖ్యంగా ఉన్నాం, మనం నెమ్మదిగా ఉన్నాం. దేవుని గ్రంథం, దేవుడు తన మాటలు మన వినికిడిలో మనకు అర్థమవులాగున మన భాషలో ఆయన లిఖించి మనకి అందించాడు. ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని మాటలు మనకు ఊతమిస్తాయి. దేవుని మాటలు మనకు శక్తినిస్తాయి. అనేక సార్లు మనము చాలా దిగులుగా ఉన్నప్పుడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు దేవుని మాటలు నిజంగా ప్రియులారా ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే దేవుని మాటలకు మనము ప్రాధాన్యతనిచ్చే బిడలుగా మనం ఉండాలి. దేవుని మాటలు వినటానికి ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని చదవటానికి మనము పరుగులెత్తాలి. ఆ వాక్యం ఆ మన కంఠభూషణంగా మనం ధరించుకోవాలి, బాసికగా పెట్టుకోవాలి. దేవుని వాక్యం అంటే అదొక ఆనందం. దేవుని మాటలు అంటే మనకు తెలియని తృప్తి. అందుకే ప్రియులారా, మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. దేవుని మాటకు మనము లోబడాలి. దేవునిని మనము ఘనపరచాలి. దేవునిని మనము ఆస్తుతిస్తూ గడపాలి. దేవుని మాటకు లోబడటం అని అంటే, పిల్లరా, ఆయన్ని ప్రేమిస్తేనే ఆయనకు మనము లోబడతాం. ఆయనని గౌరవిస్తేనే ఆయన మాటకు మనం విలువనిస్తాం. ఆయనని ఎరిగి ఉంటే ఆయన ఏమై ఉన్నాడో నీ పట్ల నా పట్ల, ఆయన నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప కార్యం జరిగించాడో, ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలని నా జీవితంలో జరిగిస్తూ ఉన్నాడో మనము ఎరిగి ఉంటే, మనం తెలుసుకుని ఉంటే ఆ మాటలకు మనము విలువనిచ్చిన వారవుతాం. ఆయనని ఎరగకపోతే ఆయన మాటకు మనము విలువ ఇవ్వం. ఆయన మాటలు చాలాసార్లు మనకి ఎక్కవు. దావీదు కీర్తన 119 ఎంత గొప్ప కీర్తనో అది. కీర్తనకారుడు తన అనుభవాన్నంతటిని రంగరించి రాసిన మాటలు. దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యత తన జీవితంలో కలిగి ఉన్నాడో, దేవుని వాక్యం ఎంత నెమ్మదిస్తుందో, ఎంత తృప్తినిస్తుందో, తన యొక్క అనుదిన జీవితంలో తన బ్రతకటానికి ఆ దేవుని వాక్యం ఎంత ఉపయోగపడుతుందో సుస్పష్టంగా కీర్తనకారుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదా? నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయట్లేదా? నువ్వు బ్రతికున్నావంటేనే, ఊపిరి పిలుస్తున్నావంటేనే అదొక అద్భుతం. ప్రియులారా, అదొక అద్భుతం. ఎంతోమంది శ్వాస ఆగిపోయి నేడు లేరు మన మధ్య. బలాఢ్యులే, గొప్పవారే, ధనికులే, అన్నీ ఉన్నవారే, కానీ లేరినాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇంత చేసి ఏం తీసుకుని వెళ్ళారు? ఏదో ఉందని దేవుడు మనల్ని భూలోకంలో ఉంచలేదు సజీవులుగా. దేవుడు మనకు ఊపిరి పోస్తున్నది ఆయనని మరింతగా తెలుసుకోవాలని, ఆయన అడుగు జాడల్లో మరింతగా మనము నడవాలి అని, ఆయనకు మరింత ప్రాధాన్యతనివ్వాలని, ఆయనని ఇష్టపడాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని,
నన్ను పోలి నడుచుకొనుడి పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అవును మనము కూడా ఆ మాట పలకాలి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని మన పోలిక క్రీస్తు పోలికగా మారిపోవాలి ప్రియులారా అందుకే దేవుడు నన్ను బ్రతికించి ఉంటున్నాడు ఈ లేఖనాల ద్వారా ఈ లేఖన సత్యాలు అనుదినము ధ్యానించడం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో పుష్టి పొందుకుంటాం ఆత్మీయ జీవితంలో అపవాది అనేక రీతులుగా మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు కుయుక్తులు చాలాసార్లు మనం ఎరుగం మనకి చేత కాదు వాడితో పోరాటం అబ్బో ఎన్ని పన్నాగాలు పన్నుతాడో నీ బ్రతుకును నాశనం చేయాలని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని నీ కుటుంబాన్ని ఆ రోజుకి ఏడవాలి అని నీ ఆత్మీయ జీవితంలో ఉంటున్న చిన్నపాటి లొసుగులు కొన్నిసార్లు బయటికి లాగి ఆ బూచిలాగా చేయించి నిన్ను కొన్నిసార్లు వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు నీ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ బ్లాక్మెయిలింగ్లో మనం ఇరుక్కుపోతాం దేవుని పక్కన పెడతాం అందుకే అనుదినం కీర్తనకారుడు అంటాడు అనుదినము ఆహా గడప యద్ద కనిపెట్టాలట అనుదినము అదిగో ఆ గడప దగ్గర కూర్చునే మాటలు వినటానికి ఆశపడాలి అట దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యతని చెబిడలగా మనం ముందుకు సాగాలి ప్రియులారా దేవుని వాక్యం యోహాను సువార్తల మనం చూస్తాం వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను ఆయన శరీరధారిగా ఆ వాక్యమే ఆ వాక్యానికి శరీరాన్ని అమరిస్తే ఆ అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభు మనకు దర్శనమిస్తాడు ప్రియులారా బైబిల్ అంతటిలో కూడా పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఏ పేజీ తిప్పినా ఏ పుస్తకం తరచినా ఏ అధ్యాయం తిప్పినా ఏ వచనమును చదివినా యేసు క్రీస్తు ప్రభు ప్రస్ఫుటంగానే కనపడుతూ ఉంటాడు ఆయన చల్లని మాటలు ఆయన ఆశీర్వాదపు పలుకులు ధైర్యమిచ్చే ఆయన మాటలు అనేక మంది జీవితాలలో ఆయన ధైర్యాన్ని నింపిన మాటలు అద్భుతంగా అనేకులను మార్చిన ఆయన మాటలు ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు అబ్బో ఆ మాటలో ఎంతో శక్తి ఉంది ఎంతో బలం ఉంది ఎంతో ప్రభావం ఉంది మరి ఆ మాటకి మనం ఎంత విలువ ఇస్తున్నాం ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నాం అనుదిన జీవితంలో దేవుని వాక్యం ఎంతగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది మనల్ని నిజంగానే దేవుని వాక్యం ప్రభావితం చేస్తుందా లేక మిగతా మాటలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయా దేవుని మాట పిల్లలని నోట అనుదినము ఉండాలి చాలా ఈ కష్టకాలంలో ఆయన మాటలు మనకు అవసరమై ఉన్నాయి పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆయన మాటలు మనకు అవసరం మరి అలాగైతే ఎంతగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం ఎంతగా దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం దేవుని వాక్యం నీ వెంటే ఉండాలి నీతోనే ఉండాలి ఎక్కడ కుదిరితే అక్కడ ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని మాటలు పఠించటానికి
దేవుని మాటలు జపించటానికి దేవుని పలుకులు ఉచ్చరించటానికి మన అలవాటు చేసుకోవాలి జుంటి తేనె ధారల కంటే అసలు దేవుని వాక్యం దొరకగానే కొవ్వు మృతుడు దొరికినట్లు అంటాడు కీర్తనకారుడు అబ్బా ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఆ మాటలు వినగానే ఆ తెలియని ఆనందం తెలియని ఉత్తేజం దేవుని మాటలకు మనము ప్రాధాన్యతనిద్దాం కలిపి చెరిపెడి బోధలకు కాదు ప్రియులారా సత్య సువార్తకు మన చెవులు ఇవ్వాలి క్రీస్తుని గురించిన వార్తకు మనం చెవులు ఇవ్వాలి దైవ సంబంధమైన బోధకు మనం విలువనివ్వాలి తిమోతికి రాస్త అపొస్తలైన పౌలు అంటాడు దేవుని వాక్యం ఆ దైవజనుడు సన్నద్ధుడై ఆ వాక్యం విభజించి ప్రజలకు అందించాలి హెబ్రీ గ్రంథకర్త అంటాడు అబో దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము అని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది దేవుని వాక్యం గ్రుచ్చుతుంది పాపములో పడి మ్రగ్గుతున్న వాళ్ళని దేవుని వాక్యం ఇదిగో గ్రుచ్చబడి పేతురు తన మొదటి ప్రసంగం చేసినప్పుడు వారు హృదయమందు గ్రుచ్చబడిన వారై అయ్యా మేము ఏం చేయాలి రక్షణ పొందటానికి ఇదిగో ఈ గొప్ప ఉపద్రవను తప్పించుకోవడానికి మేము ఏం చేయాలి ఈ నరకాన్ని తప్పించుకోవడానికి మేము ఏం చేయాలి దేవుని మాట గ్రుచ్చబడినప్పుడు శరసాల నాయకుడు పలికిన మాట మన నోటి నుంచి వస్తుంది ప్రియులారా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అవును అందుకే దేవుని వాక్యాన్ని మనం వినిపించాలి చాటించాలి ప్రచురణ చేయాలి ప్రచారం చేయాలి బోధిగంతముల వరకు దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి మీ గ్రామ గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటించాలి ప్రియులారా దివ్యమైన దేవుని పలుకులు వినిపించాలి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందదు అతను ఏమాత్రం తడవచ్చేయలేదు సముద్రపు ఒడ్డున ఉదారంగు ఒడిని అమ్ముకుంటున్న తొయితైరా పట్టణస్తురాలు మనకెరికి లిడియా దేవుని మాటలు వినగానే అబ్బో హృదయమందు చేర్చుకుంది యేసుని దైవ సేవకులను ఇంటికి తీసుకుని వెళ్ళి పరిచర్య చేసింది దేవుని వాక్య ప్రభావం చూడండి ప్రియులారా ఇంతవరకు దేవుని వాక్యాలను నిర్లక్ష్యం చేశామేమో ఇంతవరకు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో నీ ఇంటిలో ఉంటున్న బైబిల్ అయ్యో చేతిలోకి తీసుకుంటున్నావు మరలా సూర్యలో పెడుతున్నావు ఆదివారం తీస్తున్నావు మరలా అది అటకెక్కిస్తూ ఉంటున్నావు ఒక అధ్యాయం చదవటానికి తీసుకుంటున్నావు మరలా అల్మారాలో పెట్టేస్తున్నావు అంతేనేమో ఈ దినం నుంచైనా మనం మార్చుకుందాం మొదటి కీర్తనలో మనం చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక మరేం చేయాలి దివారాత్రము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలట చదవటం ఒక ఎత్తు అయితే పఠించటం ఒక ఎత్తు అయితే ధ్యానించటం మరో ఎత్తు ప్రియులారా నువ్వు పండుకున్నప్పుడు ఇగో నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు దినము రాత్రి దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు ఇట్టి ధన్యతకు నీవు నోచుకుంటున్నావా ఇట్టి ధన్యతకు నీ కుటుంబం నోచుకుంటుందా అతడు ఆ కువాడక అబా వాడవారని జీవితం కలిగి ఉంటాడు
వాడబారని స్వాస్థ్యానికి వారసుడు అవుతారు. దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వటం అలవాటు చేసుకుందాం. ఈ దినము నుంచైనా దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన మాటకు విలువ ఇవ్వండి ప్రియులారా. విలువనిద్దాం. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వెన్నో పనులు చేస్తున్నావు, చాలా విఫలమవుతున్నాయి. కారణం దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలనే, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించకపోవటం వలననే. మనం ప్రాధాన్యతనిస్తే మనం చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. నీవేదైతే కార్యం తలపెట్టావో అది సఫలీకృతం చేస్తాడు దేవుడు. ఎప్పుడు? దేవుని వాక్యం అడుగు జాడలలో నీవు నడిచినప్పుడు, నడుస్తున్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు విలువరిస్తున్నప్పుడు. దేవుని మాటలు విందాం, ఆలకిద్దాం ఆయన మాటలు, మన బ్రతుకును మార్చుకుందాం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో టీవీల ముందు కూర్చొని ఈ మాటలు ఆలకిస్తూ ఉంటున్నారో. దైవజనమా, దేవుని బిడ్డలారా, ఒక దినం రాబోతుంది ఈ వాక్యం మోయబడుతుంది. వాక్యాన్ని అప్పుడు నువ్వు చెప్పలేవు, దేవుని సువార్తను నువ్వు ప్రచురించలేవు. వాక్యపు తలుపులు మూయబడబోతున్నాయి. అప్పుడు నువ్వెంత గీపెట్టినా ఎంత అరుచుకున్నా ఉపయోగం లేదు. అందుకే సమయం ఉండగానే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందామంటాడు హెబ్రీ గ్రంథకర్త. నిజమే, ఆయన పిలుస్తున్నప్పుడు నీలో జీవాన్ని నింపి ఆయన తన పని కొరకు నిన్ను వినియోగించుకుంటున్నప్పుడు ఆయన పనిలో భాగస్వాములమై మరింతగా ముందుకు సాగటం అది దీవెనకరం, అది ఆశీర్వాదకరం, అది ప్రయోజనకరం, అది ధన్యకరం, అది సఫలీకృతమవుతుంది. మనమేమో దేవుని మాటకు తప్ప మిగతా వాటికన్నిటికీ ఎంత విలువనిస్తామో. ఫలాన్ని వాళ్ళు ఇలా చెప్పారండి, ఫలాన్ని వాళ్ళు ఇలా చేయమన్నారండి, మంచిదే, మంచి మాటలు పాటించటం మంచిదే, కాదంటలేదు. కానీ అంతకంటే మించిన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల వెంబడి వెళ్ళటం అంత మంచిది కాదు ప్రియులారా. ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యతనిద్దాం, దేవుని వాక్యానికి మనము విలువనిద్దాం. ఒకసారన్నా దేవుని గ్రంథాన్ని సంపూర్తిగా చదవటం పూర్తి చేద్దాం. కొన్ని గ్రంథాలైనా సంపూర్తిగా ధ్యానం చేసే విధంగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అనుదినము దేవుని వాక్యాన్ని చదవటం, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం మనకు అలవాటుగా మారిపోవాలి. మన దైనందిన జీవితంలో దైనందిన కార్యక్రమం అదిగో ఆ టేబుల్లో దేవుని వాక్యం చదవటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఆక్రమించాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని నీ ఆరా తీసినప్పుడు అమ్మా అయ్యా దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎన్ని గంటలు దేవుని మాటలు ఆలకించడానికి మీ అనుదిన జీవితంలో మీరు కేటాయిస్తున్నారు. మిగతా పుస్తకాలన్నిటి చదువుతున్నప్పుడు మనకేమనిపించదు, మనకేం నిద్ర రాదు. కానీ బైబిల్ తీయగానే నిద్ర వస్తుంది. మిగతావి ఏ కల్పనా కథలు ఎన్ని చదువుతున్నా మనకి అబ్బో చాలా ఇంపుగా అనిపిస్తుంది, చాలా సొంపుగా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం చదవటం చదువుతుంటే మనకి ఏమీ అర్థం కాదు. ఇదేంటండి ఇలా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదండి బైబిల్ నాకు అనేవారు చాలామంది ఉన్నారు.
దేవుని వాక్యం నీకు అర్థమవ్వాలి అంటే ముందు దేవుడు నీకు అర్థమవ్వాలి. దేవుని వాక్యానికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే అంత సారాన్ని నీవు దేవుని వాక్యం నుంచి పొందుకుంటావు. పై పైన చదవటం వల్ల ఉపయోగం లేనే దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత విలువగలదో సారిసారికి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఇది కొత్తగా మనం చెప్పుకుంటున్న వాక్యం కాదు ప్రియులారా. అనేకసార్లు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి అన్న సత్యం మనం గుర్తు చేయబడుతూనే ఉంటున్నాం. మరొకసారి ఇదిరాల దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత, దేవుని వాక్యం నీలో ఉంటే 119వ కీర్తన ఒకవేళ మీకు కుదిరితే ఈరోజే ఇందులో ఉంటున్న 176 వచనాలు చదవటానికి ప్రయత్నం చేయండి. అసలు దేవుని వాక్య సారాన్ని పిండి ఆస్వాదిస్తూ ఉంటున్న కీర్తనకారుడు అన్నింటికి మించి ఒక వచనం నేను చదువుతాను పిల్లలు. 119వ కీర్తన 9వ వచనము, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగు నీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని విన్నాను. దేవుని వాక్య ప్రాధాన్యత, వాక్యానికి విలువనిస్తే ఉంటున్న ప్రధాన అంశం ఇక్కడ మనకు కనపడుతుంది. పాపం చేశావు, తప్పు చేశావు, నీ జీవితం సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, ఎక్కడో పరిశుద్ధత నుంచి తొలగిపోయావు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నడత శుద్ధిగా లేనప్పుడు శుద్ధి కలగాలంటే నేను చెబుతున్న మాటలు కాదు, దేవుని వాక్యం, వాక్యమును బట్టి అంతే. అందుకే వాక్యము నిన్ను వెంబడిస్తూ ఉంటుండగా, వాక్యము నీ వెంట అదిగో వినబడుతూ ఉంటుండగా నువ్వు పశ్చాత్తాపడిన దగ్గరికి రావాలి. దేవా, ఇగో నాకు శుద్ధ హృదయం దయచి. వాక్యం ద్వారానే మనల్ని మనము పవిత్రపరచుకుంటాం ప్రియులారా, శుద్ధి చేసుకుంటాం, కడుగుకుంటాం, చక్కబడతాం, చక్క చేయబడతాం, సక్రమంగా మంచి మార్గంలోనికి వెళతాం. అందుకే వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. అంతేకాదు మరొక మాట కనపడుతుంది, పాపము చేయకుండా ఉండాలి అంటే ఏంటట, పాపము చేసిన తర్వాత శుద్ధి. వాక్యం ద్వారానే పాపము చేయకుండా ఉండాలి అంటే కూడా దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ఇది నాన్న దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యతనివ్వాలన్న సత్యాన్ని దేవుడు నీకు బోధపరిచి ఉంటుండగా 2 నిమిషాలు తలలు వంచుదా. నీ జీవితం ఎలా ఉందో, నీ కుటుంబం ఎలా ఉందో, దేవుని వాక్యానికి ఎటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఈ దినం నుంచి అయినా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వటం అలవాటు చేసుకుందాం. తలలు వంచుదాం. ఒక మాట ఆయనని క్షమాపణ అడుగుదాం. దేవా, నీ వాక్యానికి, బైబిల్ గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యతనివ్వటం అలవాటు చేయని. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమేనా, మా జీవితంలో అనేక సార్లు మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, మీ వాక్యాన్ని పక్కన పెట్టి, మీ మాటలు అయా తండ్రి ప్రభు పక్కన పెట్టి మా జీవితాన్ని ఈడుస్తూ ఉంటున్నాం. అందుకే సఫలీకృతం కాలేకపోతున్నాం, ఓడిపోతున్నాం, పాపంలో పడిపోతూ ఉంటున్నాం. ఇదిన మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి. వింటున్న ప్రతి బిడ్డను అయా తండ్రి ప్రభు మీరు దర్శించినందుకే, మీ వాక్యం చేత మీరు దర్శించినందుకే స్తోత్రాలు. ఎవరైతే టీవీ ముందు కూర్చుని ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. మీరే బలపరచండి అయ్యా తండ్రి, వారి కుటుంబాల్లో ఉంటున్న ప్రతి ఇబ్బందిని తొలగించండి. సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించడానికి తగిన శక్తిని దయచేయమని
టీవీ పరిచరణ అంతకంతకు మీరే బలపరచమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.